ఈరోజు 25వ ప్రసంగం ఇది పరమగీతాల నుండి. ఈరోజు నేను పరమగీతాలు ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాము, అసలు ఇది జీవితాంతం పరమగీతాలు చెప్పేంత మ్యాటర్ ఈ 8 అధ్యాయాల్లో ఉంది. ఇది సంఘానికి సంబంధించింది. దేవుని స్తోత్రం. అంటే ఊపిరున్నంత వరకు కూడా పరమగీతాలు ధ్యానించగలిగినది. అంటే ఇట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యువర్ లవర్, దట్ ఈస్ జీసస్. యేసు ప్రభుతో ఉన్న బాంధవ్యాన్ని చాలా దృఢపరిచేది పరమగీతాలని నాకు అనిపించింది. మరి పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమకు నిదర్శనంగా ఉంది వరుడు, యేసుప్రభు, వధువు, సంఘము, వారి మధ్యలో ఉన్న ప్రేమాయానం, అంటే ద రిలేషన్షిప్ అండ్ ద బాండ్ అండ్ ద లవ్ బిట్వీన్ ద బ్రైడ్, ద చర్చ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్ జీసస్. ఈరోజు ఒక్క మాటతో మీకు ఒక ప్రసంగం చేయాలని నేను ఆశపడుతున్నాను. పరమగీతాలు 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది, నీ కనుదృష్టి నా మీద ఉంచకు, అది నన్ను వశపరచుకును. ఈ మాట మీద కొంతసేపు ధ్యానిద్దాం. నీ కనుదృష్టి నా మీద ఉంచకు అంటే ప్రియురాలతో ప్రియుడు అంటున్నాడు, డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దట్, ఐ విల్ ఫాల్ ఇన్ టు యువర్ లవ్. అంటే నన్ను ఈ విధంగా చూసావంటే నేను నీ ప్రేమ వలయంలో పడిపోతాను. నీ కనుదృష్టి నా మీద ఉంచకు, అది నన్ను వశపరచుకుంటుంది. అంటే సంఘము యొక్క కనుదృష్టి, ద ఐస్ ఆఫ్ ద చర్చ్. సంఘము ఎప్పుడు ఎక్కడ చూడాలి, ఎటు చూడాలి? ప్రభువు తట్టే చూడాలి, ప్రభువు తట్టే చూడాలి. ప్రియుడు, ప్రాణం పెట్టిన ప్రియుడు, రక్తం చెందించిన ప్రియుడు, ఇంతగా ఎవరు ప్రేమించినారు? సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి సంఘం యొక్క కనుదృష్టి ఎప్పుడు కూడా ప్రియుని మీద ఉండాలి. లుక్ ఓన్లీ టు జీసస్. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ-2వ వచనం, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తాం. యేసు వైపే నా నేత్రాలు, యేసు మీద లక్ష్యం ఉంచడు. ఇలాంటి మాటలు, వాగ్దానాలు మనం అనేకంగా వాక్యంలో చూస్తాం. పరమగీతాల్లో కూడా ప్రియుడు అంటున్నాడు, నీ కనుదృష్టి నా మీద ఉంచకు. ఉంచకు అంటే ఉంచమని అర్థం. కొన్నిసార్లు నెగటివ్గా మాట్లాడతాం, కానీ వీ వాంట్ పాజిటివ్ రిజల్ట్. చూడకు, నన్ను అలా చూడకు. అయితే చూపులో అంత శక్తి. ఒక ప్రియురాలు ప్రియుని చూసినప్పుడు, ప్రియుడు ప్రియురాలు చూసినప్పుడు, సో మచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాసింగ్ త్రూ ద సీయింగ్, అంటే కన్నులకు అలాంటి శక్తి దేవుడు ఇచ్చినాడు. కొన్నిసార్లు అంటాం ఈవిల్ ఐ, అబ్బో ఎవరు కనుదృష్టి మన మీద పడకూడదు, చెడ్డ చూపులు అంటారు. అంటే ఒక ఈర్ష్యతోటి అసూయతోటి చూసే కన్నులు, అది కూడా పదునుగల కన్నులు. అంటే అలాంటి చెడు దృష్టి నుండి మమ్మల్ని విడిపించు, డెలివర్ ఫ్రమ్ అ ఈవిల్ ఐ అని కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. చిన్న బిడ్డలకు కనుదృష్టి తగలకుండా నల్ల బొట్టు ఇక్కడ ఇక్కడ పెడతారు. అది మనం విశ్వాసంలో పెట్టే అవసరం లేదు. ఎందుకంటే ఎన్ని చూపులు మనకున్న వాటి మీద ఉన్నా ఆ యేసుప్రభు చూపుల్లో ఈ చెడు చూపులన్నీ కాలిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియుడు అంటున్నాడు, ప్రేమ మాటలే ఇవి కదా, నీ కనుదృష్టి నా మీద ఉంచకు, అంటే ఉంచమనే అర్థం. ఎందుకంటే నువ్వు అలా నన్ను చూసావంటే నేను నీ వాడనైపోతాను, అవి నన్ను వశపరచుకుంటుంది. కనుదృష్టి గురించి 8వ అధ్యాయంలో కూడా అక్కడ ఇక్కడ మీరు చూస్తారు, ప్రియురాలి కళ్ళేగుంది, ప్రియుని కళ్ళేలాగుంది. ప్రియురాలి కళ్ళ గురించి 1వ అధ్యాయంలో 15వ వచనం చూడండి, పరమగీతాలు 1:15, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి. రెండు పర్యాయములు ఏ మాట చెప్పినా అది చాలా శక్తివంతమైన మాట అని అర్థం మనకు వాక్యంలో తెలుసు. సౌలా, సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? మార్తా, మార్తా, నీవు అనేకమైన వాటి గురించి చింతిస్తున్నావు. ఇలాగూ అబ్రహామా, అబ్రహామా అని పిలుస్తాడు. అంటే రెండు సార్లు నా ప్రియురాల నీవు సుందరివి, సుందరివి. పరమగీతం 1:15, నీ కన్నులు గువ్వ కళ్ళు, అంటే ప్రియురాలి కళ్ళు, ప్రియురాలి చూపులు చాలా తీక్ష్ణమైన చూపులు. గువ్వ కళ్ళు అని ఎందుకు కంపేర్ చేస్తున్నాడు అని అంటే పోలుస్తున్నాడు గువ్వ కళ్ళతో. అంటే గువ్వ చాలా పరిశుద్ధమైంది, పవిత్రమైంది, ప్యూర్ ఐస్, నిష్కపటమైన చూపు. అంటే చూపులు అంటే ఆత్మీయ అర్థం ఏంటి? ప్రార్థనలని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ ద చర్చ్ ప్రేస్, వెన్ ఎన్ ఇండివిజువల్ ప్రేస్, వెన్ ఎ మదర్ ప్రేస్, వెన్ ఎ బిలీవర్ ప్రేస్, అది చాలా పవిత్రంగా ప్రభువు ప్రాణప్రియుడు ఎంచుతున్నాడు.
ఆయన తట్టు చూసిన కన్నులు మరి ఎంత నిష్కల్మషమైంది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ప్యూర్ ఐస్. అందుకే అంటున్నాడు, మానవరీతిగా ఒక వ్యక్తిని చూసినప్పుడు మన కళ్ళు చూస్తాం, కొందరు కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బా ఏంటి ఇంత పవర్ఫుల్గా ఉంది, కొందరు చాలా తీవ్రమైన తీక్ష్ణమైన చూపులు ఉంటాయి. మరి ఇక్కడ ప్రియుడు అంటున్నాడు, నీ కన్నులు గువ్వ కళ్ళు, నువ్వు చాలా సుందరివి, నువ్వు సుందరివి, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ఈ కళ్ళతో నన్ను చూచావంటే నేను నీ వలయంలో పడిపోతాను. అందుకే అంటున్నాడు, నీకు అనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను ఏం చేసుకుంటుంది, వశపరచుకుంటుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఓ ఐ విల్ బికమ్ యువర్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ మీ లైక్ దట్, ఐ విల్ డెఫినెట్లీ బికమ్ యువర్స్. అంటే చాలామంది భక్తులు ఏక దృష్టి ఎవరి మీద పెడతారు, రొయ్యుని మీద పెడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తులు అంటారు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చాను. అంటే ఆయన కన్నులు ఎక్కడ పోయినాయి, రొయ్యుని మీద పోయినాయి. దేవుని స్తోత్రం. ఆకాశమంది ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అంటే భక్తులు ఎప్పుడు కూడా వారి కనుదృష్టి లోకం మీద ఉండదు, వారు దేవుని వైపే చూస్తారు. భూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. అంటే నీకు రక్షణ కలగాలన్నా, స్వస్థత కలగాలన్నా, నీకు అభివృద్ధి కలగాలన్నా, సంతానం కావాలన్నా, నీ చూపులన్నీ ఎక్కడికి వెళ్ళాలి, ప్రాణప్రియుడైన యేసు ప్రభు వైపు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే నువ్వు అలా ప్రార్థన చేసావంటే ప్రభు నీ వశమైపోతాడు. అందుకే ప్రియురాలు పదే పదే, అతడు నావాడు, నేను అతని దానాను, పర్యాయం ఎన్నోసార్లు అలాగంటుంది. పరమగీతాలు 4:9, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటేవి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరచు, విత్ వన్ సైట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ అని ప్రాణప్రియుడు అంటున్నాడు అన్నమాట. ఒక్క చూపు ఏది ఉంటుందని నేను అనుకున్నాను, అదే ఒక్క చూపు. ఎప్పుడంటే పాపాలన్నీ పరిహరింపబడి యేసు రక్తమందు పరిశుద్ధపరచబడి రక్షణ పొందుకోవడానికి తీర్మానం చేసుకొని యేసు ప్రభువును రక్షకునిగా హృదయంలోకి ప్రతిష్ఠించుకున్నప్పుడు అదే మొదటి చూపు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అరే ఒక్క చూపు చూడగానే నేను ప్రేమ వలయంలో పడిపోయినానని మనం వింటూ ఉంటాం. అంటే అలాగూ ప్రియుడు అంటున్నాడు, ప్రాణప్రియుడు, నా హృదయాన్ని నీవు వశపరచుకున్నావు. నువ్వు ఒక్క చూపుతో నా హృదయాన్ని నువ్వు వశపరచుకున్నావు అని సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు ఈ చూపు అన్నప్పుడు దిస్ నథింగ్ బట్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. సంఘము, ప్రార్థన చాలా బలమైంది. సంఘము చాలా అందంగా కనబడుతుంది, ప్రాణప్రియుని అది మర్చిపోకూడదు. సంఘముగా మీకు పిలుపు వచ్చినప్పుడు యు థింక్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ బిఫోర్ గాడ్. అంటే ఇదే 6:4 నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానం, యెరూషలేమంత సౌందర్యవంతరాలు, టెక్కమలనెత్తిన సైన్యం వలె భయము పుట్టించి దానం. ప్రియుడు అంటున్నాడు అన్నమాట, సో బ్యూటిఫుల్. చూడండి, ఇద్దరి మధ్యలో ప్రేమ పెరగాలంటే కొద్దిగా అప్రిషియేషన్ ఉండాలి కదా. See, when the love between husband and wife or between two lovers, అది పటిష్ఠితం కావాలంటే మూగిగా ఉంటే కాదు, కొద్దిగా నోరు తెరిసి, యూ లుక్ బ్యూటిఫుల్, ఐ లవ్ యూ, యు ఆర్ కమెండబుల్, ఐ అప్రిషియేట్ యూ, ఇలాంటి మాటలు కుటుంబంలో కూడా ఉంటే చాలా మంచిదని. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిబింబం కుటుంబ జీవితం. కుటుంబం అనేది ఒక వ్యవస్థ, భార్య, భర్తలు, పిల్లలు, ఇది ఒక పరిలోకానికి ప్రతిబింబం అండి. కానీ సాతానుడు ఎప్పుడు కూడా కుటుంబాల మీదనే దాడి చేస్తాడు. కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాడు దాన్ని అనుమతి ఇయ్యడు. చూడండి, కొందరు భర్తలు ఎప్పుడు కూడా తమ భార్యలను పొగడడం కానీ కొద్ది కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ ఇవ్వనివ్వరు. అదేంటో పెద్ద హుందాతనం అనుకుంటారు. బట్టిదే, యూఆర్ లూజర్, యూఆర్ లూజింగ్ యువర్ వైఫ్స్ ఇంప్రెషన్ ఆన్ యూ. ఒక కొద్ది మంచి మాటలు మాట్లాడి చూడండి. ఈ పరమగీతాలు అన్ని రకాలుగా మనకు ఉపయోగకరం. అంటే దేవుడు పెట్టిన వ్యవస్థ కదా, మరి వివాహం అంటే కుటుంబ జీవితం అంటే దాంట్లో ఒక మంచి మాట చూడండి. అన్నీ నేర్చుకోండి, పరమగీతాలు బాగా చదివి మీరు కూడా ఇట్లే పిలవండి మీ భార్యలను, మీ భర్తలను. ఏమని పిలుస్తున్నాడు ప్రభు, నా సఖీ,
నీవు తీర్సా పట్టణం వలె సుందరమైన దాని. ఒక భార్య మంచి చీర చక్కగా కట్టుకున్నప్పుడు, ఏ రియలీ యూ లుక్ బ్యూటిఫుల్ అంటే ఎంత ఉబ్బిపోతుందో ఆమె. ఆ మాట రానే రాదు కదా, ఎంత అందంగా ఉన్నా కానీ. ఇంకా పైన చీవాట్లు తిట్టడం, కొద్దిగా అందం తయారైతే ఈర్ష, అయ్యో ఎందుకు ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి పనులు. అంటే యాక్చువల్లీ గాడ్ వాంట్స్ ఆల్ ఆఫ్ అస్ టు ఎంజాయ్ లవ్. ప్రేమ అనేది అనుభవించాలని మరి కుటుంబ జీవితంలో, నీ బంధువుల మధ్యలో, నీ హృదయంలో. ప్రేమ అనేది డివైన్, ఇట్స్ ఎ డివైన్ క్వాలిటీ. అది అనుభవించనీయకుండా సాతానుడు ఎంత ఆటంకాలు తీసుకొని వస్తాడు. కాబట్టి ఇక్కడ పొగడుతున్నాడు అనమాట. నువ్వు ఇలాగున్నావంటే ఎవరు పొగడుతున్నారు? వరుడైన ప్రభు సంఘాన్ని పొగడుతూ ఉంటాడు, ఎప్పుడు పొగడుతూ ఉంటాడు. మనం అనుకుంటాం లవ్ ఈజ్ వన్ వే ట్రాఫిక్ అని. కాదు, ఇది ఒక వర్షం కాదు, ఇట్స్ ఎ టూ వే ట్రాఫిక్ అనమాట. ప్రాణప్రియుడు పొగడుతూ ఉంటాడు, ప్రియురాలైతే ఎప్పుడు పొగడుతూనే ఉంటుంది. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద నేను సీనుడై ఉంటాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువును ఆరాధించడానికి ఎప్పుడు వెనకాడకూడదు. సంఘములో ప్రభువును పొగడుతున్నావు, నువ్వు ఒంటరిగా ఉండి కొన్ని పాటలు పాడి నీ ప్రాణప్రియుని పొగడడం, లేక ఇద్దరు ముగ్గురు కలిసి పాటలు పాడి అలాగూ దేవుని సన్నిధిని నీ జీవితంలోకి దింపుకోవాలి. ఇక్కడ సంఘాన్ని పొగడుతున్నాడు ప్రాణప్రియుడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు తీర్సా పట్టణంలాగా ఉన్నావు. తీర్స అంటే సౌఖ్యము, సుందరము, సంతోషము అని అర్థము. నువ్వు తీర్సా పట్టణం అంటే ఉత్తర ఇజ్రాయేలు రాజ్యంలో మొట్టమొదటి రాజధానిగా ఎంపికైంది, ఏర్పాటైంది తీర్సా పట్టణం. దీని గురించి మరి మొదటి రాజుల గ్రంథం 14:15-16 మీరు చూస్తారు. ఈ తీర్సా పట్టణం చాలా సుందరమైన స్థలం అంట, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇట్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ద క్యాపిటల్ ఫర్ ఇజ్రాయెల్. అంటే మొట్టమొదట ఇజ్రాయెల్ దేశానికి, ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యానికి ఇది ముఖ్య పట్టణంగా, రాజధానిగా ఏర్పాటైన చాలా సుందరమైన స్థలం అంట. అందుకే తీర్సా పట్టణంలాగున్నావు, నీవు సుందరమైన దానవు, నీవు యెరూషలేమంతా సౌందర్యవంతురాలు. యెరూషలేము అంటే కూడా రొట్టెల ఇల్లని మనకు తెలుసు దాని అర్థం. యెరూషలేము అంటే దేవుడుండు స్థలం. యెరూషలేము గురించి కీర్తనలు 42:2 కూడా ఉంది, Psalms 48:2. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. సర్వభూమికి సంతోషం యెరూషలేమంటే. మేము యెరూషలేము పోతున్నామండి, మేము సంఘంగా పోతున్నాం, మేము కుటుంబంగా పోతున్నాం. ఎక్కడ పోతున్నాం అంటే యెరూషలేము పోతున్నాం అంట. అంటే బైబిల్లో ముందే రాసి ఉంది, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అది దేవుని పట్టణం, అది మహారాజు పట్టణం, గొప్పవాడు దేవుడుండు స్థలం, రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్న స్థలం. సంఘం యొక్క వివరణ అన్నమాట. సంఘం కూడా ఇట్ షుడ్ బి లైక్ ఎ జెరూసలేం టు ద జెంటైల్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్యుల మధ్యలో మరి యెరూషలేముల వలె సంఘం ఉండాలి. అది పరిగెత్తుకొని రావాలి, రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్. 50:2 కూడా పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు, మన దేవుడు వేంచేయుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సీయోన్ అంటే అది బ్రైట్ ద చర్చ్. ఇట్ ఇండికేట్స్ ద పర్ఫెక్ట్ బ్యూటీ ఆఫ్ ద చర్చ్. అంటే ఈ క్రీస్తు సంఘం గురించి వివరణ మనం పదే పదే పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. క్రీస్తు సంఘము అందమైన, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మనం చూసేది సంఘాల్లో కలహాలు, కయ్యాలు, పోట్లాటలు అసలు ఉండకూడదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు దేవుని తట్టు సరిగా చూడడం లేదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మరి సంఘం యొక్క కనుదృష్టి అంతా ప్రియుని మీద ఉంటే, సంఘం యొక్క చూపులన్నీ కూడా ప్రియుని మీద ఉంటే, సాతానుకు చోటు ఉండదు ఆ సంఘంలో. 25 సంఘం నడిపించి అనుభవంతో చెప్తున్నాను. నేను నిన్న మొన్న రాలేదు సేవకు. 25 గాడ్ కాల్డ్ మీ ఫర్ ద మినిస్ట్రీ. ఆ మొట్టమొదటి దినము నుండి నేటి దినం వరకు కూడా గాడ్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ టు గివ్ మోర్ ఎంఫసైజ్ ఆన్ ప్రేయర్. ప్రార్థన లేకుంటే సంఘం నిలవదనే జ్ఞానాన్ని అప్పుడే ఇచ్చినాడు దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన ఉండాలి, ఏకదృష్టితో ప్రియుని చూడాలి,
ఉపవాస ప్రార్థనలు, ఏకాంత ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొడితే వెంటనే ప్రార్థన చేయమంటాం, అక్కడ ముచ్చట్లకు తావే ఉండదు. యేసు ప్రభు వైపు ఉండాలి నీ నేత్రాలు కదా. వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఇద్దరు విశ్వాసులు కూడుకుంటే దేవుని గురించి మాట, దేవుడు చేసిన కార్యాలు వెంటనే రండి మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతారో నేను అక్కడికి వచ్చేస్తాను. చూడండి, వాళ్ళ నేత్రాలు ప్రభు తట్టు తిప్పడమే నా పని. మరి అలాగూ క్రీస్తు సంఘము ఆకారంలో చాలా అందమైంది. వంపులు సొంపులు సొగసులతో కూడిన ఒక స్త్రీని చూసినప్పుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగుంది సంఘం, ఎందుకంటే ఇది చాలా సుందరమైన సంఘం. వీ డు నాట్ నో ద వాల్యూ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు శరీరమైన సంఘం గురించి అది జీవితాంతం మనం నేర్చుకున్నా సరిపోదు. ఇంత అందమైన సంఘం. కొందరు స్త్రీలు మౌనంగా ఉండాలి, నోరెత్తొద్దు అంటే నేను ముందే చెప్పాను కదా, క్రీస్తు సంఘమైన ఆ శరీరమైన సంఘాన్ని ఆ స్త్రీలు మాట్లాడు, స్త్రీలు పనిచేయాలి, స్త్రీలు అణిగి ఉండాలంటే సగం శరీరం చచ్చుబడిపోతుంది కదా. పారాలిటిక్ స్ట్రోక్ వచ్చినంత సమానం పక్షవాతంతో బాధపడుతున్నాం. క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరమైన క్రీస్తు సంఘం చాలా అందమైంది, రూపవతి, జీవంతో కూడింది, అన్ని అవయవాలు చక్కగా పనిచేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఒకటే పని కాదు, ఎందుకంటే ద బ్రైడ్ గ్రూమ్ జీసస్, యేసు ప్రభు ఏం కోరుతున్నాడు, తన శరీరంలో ఉన్న అవయవములుగా ఉన్న విశ్వాసులందరూ చక్కగా పనిచేయాలి, చక్కగా పనిచేయాలి. దే షుడ్ బి అలైవ్, దే షుడ్ బి యాక్టివ్, దే షుడ్ బి హెల్తీ. అందుకే తప్పుడు బోధల తట్టు తిరుగు. ఆదికాండం 1:26లోనే ఉన్నాడు, నేను స్త్రీని గాను పురుషుని గాను చేసినాను కాబట్టి వారు కలిసి పనిచేయాలి, భూమిని నిండించాలి, వారు ఫలభరితంగా ఉండాలి. ఇద్దరు కలిసి భూమిని ఏం చేయాలట, ఏలాలంట. దేవుని స్తోత్రం, ఆదికాండంలోనే డౌట్ తీరిపోవాలి. కాబట్టి ఈరోజు మనము పరమగీతాలు 6:5 మీద కేంద్రీకరిస్తున్నాం. ఏంటంటే క్రీస్తు సంఘము చాలా అందమైంది, చాలా సొగసు గలది, స్వచ్ఛమైంది, ఆరోగ్యకరమైంది. ఆరోగ్యం ఉన్నది సంఘములో, రోగ నివారణ ఉంది, సమస్యలకు విడుదల ఉంది. అందుకే కదా ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానో విశ్రాంతిస్తాను. దట్ సంఘము చాటిస్తుంది అంటే ఇబ్బందుల్లో ఉండేవారు, ఇరుకుల్లో ఉండేవారు, దుఃఖంలో ఉండేవారు, విడిపోయిన కుటుంబాలు, వివాహం కాని వారు, ఉద్యోగం లేని వారు, రోగంతో ఉండేవారు, భయభీతుల్లో ఉండేవారు పరిగెత్తుకొని మందిరానికి ఎందుకు వస్తున్నారు. అక్కడ వారికి ఉపశమనం కలుగుతుంది, సేద తీరుతుంది, అక్కడ వాక్యం వింటారు, అక్కడ సేవకులు ఉన్నారు వారిని ఆదరించడానికి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే లోకంలో ఇలాంటి ఆశ్రయ స్థానాలు ఎక్కడ లేవు. There is no place where people are getting comfort, where people's wounds are binded, except the church. Devuni stotram, hallelujah. Nenu bank lo pani chesinappudu naku oka Muslim friend undindi, aame nannu chaala preminchedi, we were best friends anamata. The funny point is na nenemo mari prabhu tattu vachesnanu vishwasiga unnanu, aame emo oka nastikuralu. Ee nastikuralato naku chaala sneham undindi. నేను దేవుని కార్యాలు చెప్తే ఆమె అంటే దేవుడు లేదు, ఏమి లేకపోవాలని అంటుంది. నేను అంటాను కానీ చాలా మరి పర్యాయములు, ఆమె నా జీవితాన్ని చూసి, దేవుడు నా జీవితంలో ఉండడం చూసి, అద్భుతాలు చూసి, ముఖ్యంగా సేవా పరిచర్య ఆరంభించినాక ఆమెతో స్నేహం కలిగింది. అప్పుడు షీస్ టు గెట్ షాక్డ్ అనమాట, అది నిన్న నువ్వు ఇలాగన్నావు కదా, ఈరోజు ఇంత గొప్ప కార్యం జరిగిపోయిందా, అయితే నీ దేవుడు చేసినాడు, నీ దేవుడు బలవంతుడే, నీ దేవుడు సజీవుడే అనేది నోటితో ఒప్పించే రీతిగా దేవుడు మా మధ్యలో ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ది ఆల్వేస్ వాచ్ అవుట్. ఒకరోజు ఆమె అన్నది, ఒక మరి అన్యురాలు కూడా మాకు స్నేహితురాలుగా ఉండేది, మేము ముగ్గురు కలిసి భోజనం చేసేటప్పుడు ఆమె అన్నది, జాయ్ నాకు ఒక్కటి నచ్చుతుంది మీ దాంట్లో. ఏం నచ్చుతుంది అంటే, ఎవరికన్నా మా దాంట్లో ఎవరికైనా జబ్బు వస్తే బంధువులు కూడా అసహించుకుంటారు, ఏదో పేరుకొచ్చి పోతారు అంతేగాని, మీ సంఘాల్లో ఎవరికైనా అనారోగ్యత వస్తే గుంపులు గుంపులుగా వెళ్ళిపోతారు హాస్పిటల్కు, అక్కడ పోయి ఎంత పరమార్శ, వాక్యం నుండి ఆదరణకరమైన మాటలు మాట్లాడతారు, ఏదో ఇంత
నూనె ఇవన్నీ రాసి ఆమె చూసిందంట. ప్రార్థన చేస్తారు, ఎంత ప్రేమ అంటే ఒక్కరికి ఏదైనా ఇబ్బంది వస్తే అందరు స్పందిస్తారు. ఇది నన్ను చాలా ఆకర్షించింది క్రైస్తవుల్లో అన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నిజమే కదా, క్రీస్తు ప్రేమ సంఘంలో ప్రవహిస్తుంది కాబట్టి ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు చూసి చూడలేనట్టు మనం ఉండలేము. అంటే డెఫినెట్లీ ద చర్చ్ ఈజ్ అట్రాక్టింగ్ ద జెంటైల్స్, అంటే అన్యుల మధ్యలో ఈ సంఘము చాలా ఆకర్షణీయంగానే ఉన్నది. అందంగా ఉంది, బలంగా ఉంది, సౌందర్యంతో ఉంది, శక్తి కలిగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంతో ఆటలాడే వారిని మట్టు పెట్టడానికి ఎంతసేపు దేవునికి. అందుకే కదా 2018 సంవత్సరాల నుండి సంఘం మీద హింస, సంఘం మీద పోరు, సంఘం మీద ప్రయత్నాలు, విరోధ భావము, సంఘ కాపర్లను హింసించి చంపడం, మందిరాలు పడగొట్టడం. కానీ ఎక్కడ ఉంది? సంఘం చలిస్తూనే ఉంది, సంఘం జీవిస్తూనే ఉంది, సంఘాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సజీవం గల ప్రభువు సంఘముల మధ్యలో ఉన్నాడు. యు కెనాట్ పుట్ ఎన్ ఎండ్ టు చర్చెస్. 500 ఆలయాలు అమ్ముడుపోయినాయంట. సినిమా థియేటర్ల కొరకు, రెస్టారెంట్స్ కొరకు వారు విక్రయం చేసేసినారంట. కానీ అది చదివినప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళు బిల్డింగ్లు అమ్ముకుంటారేమో, కానీ యేసు చలిస్తూనే ఉంటాడు. శ్రమ పెట్టిన కొలది విస్తరించి మనము ప్రబలిపోతాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలమైన ఆధ్యాత్మికమైన సైన్యం వలె ఉందంట. సంఘం ఎలాగుంది అని అంటే పరమగీతాలు 6:4 ఉంది, నీవు తీర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలు, టెక్కముల నెత్తిన సైన్యం వలె భయము పుట్టించుదాను. హల్లెలూయా. లోకం అనుకుంటుంది మనం భయపడుతున్నామా, అసలు అది కాదు. సంఘాన్ని చూసి లోకమే భయపడుతుంది. హల్లెలూయా. ఇదేం సంఘం, ఎన్ని యత్నాలైనా ఫలించడం లేదు, ఎన్ని ఉపాయాలు కూడా ఫలించడం లేదు, మా యొక్క తంత్రాలు ఫలించడం లేదు. వాట్ ఈస్ దిస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బిగ్ మైటీ ఆర్మీ బిఫోర్ ద వరల్డ్. టెక్కములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించదా. ఇది చదువుతున్నప్పుడు నాకు సంఘం గురించి ధ్యానిస్తున్నప్పుడు పేతురుతో ప్రభువు సెలవిచ్చిన మాట ఏమని మత్తయి సువార్త 16 అధ్యాయంలో ఉంది, Matthew 16:18 onwards. నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేని బంధించువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్ప. ఎన్ని చట్టాలు వచ్చినాయండి క్రైస్తవుల విరోధంగా, ప్రభుత్వాలు ఎన్ని వచ్చాయి, అన్నీ అణిగిపోయినాయి. ఎందుకంటే ఫలితాలు చూసినప్పుడు నేను అనుకున్నాను, సంఘము ఏక దృష్టితో ఎవరిని చూస్తుంది? ప్రాణప్రియుడైన ప్రభువును చూస్తుంటే ప్రభు కార్యాలు చేస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాతాళలోక ద్వారములను ఎదుర నిల్వనేరదని ముందే వాగ్దానం ఇచ్చినాడు. ఈ బండ మీద నా సంఘానికి, ఆ బండ క్రీస్తే. తర్వాత ఎంత అగ్రిమెంట్ ఉంది చూడండి. ఒక్క చూపుతో నువ్వు నన్ను వశపరుచుకున్నావని ప్రియుడు అంటున్నాడు ప్రియురాలు. సంఘము ప్రార్థన చేసినప్పుడు సంకెళ్ళు ఊడిపోయినాయి, సంఘము ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయినాయి, సంఘము ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న చోటు ఏమైందట, కంపించిందంట. సంఘము ప్రార్థన చేసినప్పుడు భక్తులు బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించినారు, సంఘము ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు సూచక్రియలు జరిగినవి, సంఘము ప్రార్థన చేసినప్పుడు శత్రు పన్నాగాలన్నీ కూడా నిష్ఫలమైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ చూపులు చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. నీ చూపులు నీ ప్రియుని మీద, లేక నీ కుటుంబం చూపులు నీ ప్రియుని మీద, సంఘపు చూపులు ప్రియుడైన ప్రభువు మీద చాలా ప్రాముఖ్యమైంది, శక్తివంతమైందని మనం నేర్చుకోవాలి. ఇది గువ్వ కళ్ళతో చూస్తున్నాం అన్నమాట. యేసు రక్తమందు కడుగబడి పవిత్రమైన చూపులతో నీ ప్రాణప్రియుని చూస్తున్నావు. ఎందుకంటే నువ్వు యువర్ ప్రైజ్డ్ పొజిషన్, విలువైన సొత్తు. లోకం నిన్ను తృణీకరిస్తుంది, నీ విలువ లోకానికి తెలియదు, నీ బంధువులకు తెలియదు, నువ్వు కట్టుకున్న నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ నీ విలువ తెలియదు. కానీ ప్రభువుకు తెలుసు, ఎంత విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యువర్ లవర్ నోస్ హౌ మచ్ వాల్యుయబుల్ యూఆర్. యూఆర్ ఈక్వల్ టు హిస్ బ్లడ్. ఆయన ప్రాణం లేక ఆయన రక్తముతో సమానము నీ యొక్క వ్యక్తిత్వం. నిన్ను అలా ప్రేమిస్తున్నాడు ప్రభు. అలా ప్రేమించిన వారు
మాట్లాడాలని, చూడాలని, వారితో ఉండాలని ఎంత ఆశిస్తాం కదా. అలాగే ప్రభు దృష్టి నీ మీద ఉంది. వాక్యంలో చాలా చోట్ల నీతిమంతుల మీద నా కను దృష్టి ఉన్నది. హల్లెలూయా. అవును, 34వ కీర్తన 6వ వచనంలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతను కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించాను. అది దావీదు రాజు అనుభవం. దావీదు 34వ కీర్తనలో అంటాడు, అవును నాకు భయాలు కలిగినప్పుడు కూడా నేను ఒక్క చూపుతో నా ప్రాణప్రియను చూస్తాను. ఐ జస్ట్ లుక్ అన్ టు ద హెవెన్స్, హీ విల్ రిప్లై మీ, హీ విల్ డెలివర్ మీ ఫ్రమ్ ఆల్ ఫియర్స్. ఈ లోకంలో భయం లేదంటే మనం నమ్మలేం. అందరికీ ఉంటుంది భయం, దైవజనులకు కూడా భయం ఉంటుంది, సాధారణమైన వారికి కూడా భయాలు ఉంటాయి. కానీ దైవజనులు లేక విశ్వాసులు, దేవుని మీద నమ్మకము ఆశ్రయం కలిగిన వారు భయాలను జయిస్తున్నారు అంతే. దే ఆర్ ఏబుల్ టు కాంకర్ ద ఫియర్స్. అంతేకాని వారికి భయం రాదని కాదు, మానవులే, వారు కూడా భయపడుతూనే ఉంటారు. లేకుంటే దేవుడు ఎందుకంటాడు, అబ్రహమా భయపడు, యెహోషువా భయపడు, మోషే నువ్వు భయపడు అంటే వీళ్ళందరూ భయపడినట్టే కదా, భయపడినారు కాబట్టే ఆ మాట వచ్చింది. కనుక నీ భయం వచ్చినప్పుడు ఏదో వింత సంభవించింది అనుకోకు, భయము సహజమే, మానవ సహజమే. కానీ నువ్వు ఒక్కసారి ఎవరి తటి చూడాలి, నీ ప్రాణప్రియం తటి చూడాలి. నీ భయాలన్నీ మైనం వలె కరిగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 34వ కీర్తనలో 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. 19వ వచనం, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించు. ఆయన కను దృష్టి కూడా నీతిమంతుల మీద ఉందని 15వ వచనంలో ఉంది. ఆయన నీ కన్నులు నువ్వు ఎత్తుతున్నావు అంతే నీకు తెలుసు, కానీ నీ ప్రాణప్రియుని కన్నులంతా నీ మీదనే ఉంది. హల్లెలూయా. ఒకసారి నా కూతురు చెరిల్ 2nd స్టాండర్డ్ చదివినప్పుడు ఫైనల్ డే వారికి ఫోటోగ్రాఫ్ తీస్తారు ఆ కాన్వెంట్ స్కూల్. పాప చిన్నది, 2nd స్టాండర్డ్ ఉంది, ఫోటో తీసినారండి. టీచర్స్ మధ్యలో కూర్చొని 50-60 మంది స్టూడెంట్స్ యూనిఫామ్ వేసుకొని బ్యాడ్జ్ పెట్టుకొని నిలబడుతున్నారు. ఆ ఫోటో, గ్రూప్ ఫోటో తీసుకొచ్చి, మమ్మీ 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 ఏదో మా క్లాస్ ఫోటో అంటే నేనేం చేసిన, 60 మంది పిల్లలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, హెచ్ఎం ఉన్నారు, అందరు ఉన్నారు. నా కన్ను ఎటు పోతుంది తెలుసా, నా కన్ను హెచ్ఎంను చూస్తుందా, టీచర్ను చూస్తుందా, నా కన్ను, నా బిడ్డ ఎక్కడ ఉంది, నా బిడ్డ ఎక్కడ ఉంది, ఏ వరుసలో ఉంది. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీవు ఎట్ట చూస్తున్నావో ఈ ఫోటోలో నీ బిడ్డ కొరకు, అట్టనే పరమంది ఉండి నా బిడ్డ నీ కొరకు, నా కన్నులు ఎప్పుడు నీ మీదనే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నా ఇద్దరు కుమారులు బయట ఆడుతున్నారు, 10-12 ఏళ్ళు ఉంటుంది. సడన్గా ఏదో పెద్ద కమోషన్ వచ్చింది, ఎవరో పడిపోయినారు, రక్తం గారుతుందని. నేను కిచెన్ నుండి పరుగెత్తిపోతున్నాను, పడ్డ పిల్లవాడు నా పిల్లవాడా, పడ్డారు ఎవరో పడ్డారు, అది నా బిడ్డనా, నా బిడ్డనా, బాబులు ఇద్దరు ఆడుతున్నారు కదా అంటే, అప్పుడు కూడా ప్రభు నాతో మాట్లాడినాడు. చూడండి, వీధుల్లో ఎంతోమంది పిల్లలు ఉంటారు, కానీ పడిన పిల్లవాడు నీ పిల్లవాడా అని నీకు ఎట్లా శ్రద్ధ ఉందో, అలాగే నన్ను సేవించే, నన్ను ప్రేమించే నీ మీద కూడా నా కను దృష్టి అలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు అపాయం సంభవిస్తే నేను తట్టుకోలేను, నీకేదైనా ప్రాణాపాయం ఉంటే నేను సహించలేను, నీకేదైనా ఇబ్బంది వస్తే నేను నిన్ను మరవలేను. ఇంత మంచి మాట, దేవుని స్తోత్రం. అందుకే నీతిమంతులు మీద తన కను దృష్టి ఉన్నదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూపులు కూడా చాలా తీక్షణంగా ఉంటుంది, పరిశుద్ధమైన నేత్రాలు కదా అతనిది. అగ్నిజ్వాల సమమని యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉంటాడు. అవును, హిజ్ ఐస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఆయన ఒక్క చూపు నీ మీద చూస్తే చాలు, నీ సమస్యలు తీరిపోతుంది. నీ మీద ఆయన కనుదృష్టి ఉంది అని చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఎప్పుడు నువ్వు బాధపడతావు, దేవుడు విన్నాడా వింటున్నాడా, ఇన్ని సంవత్సరాలు అయింది, అన్ని సంవత్సరాలు అయింది, ఆ సంవత్సరాల లెక్క నీకే తగింది. కాలగతులన్నీ ఆయన వశంలో ఉంది. ఆయన సమయము 1000 సంవత్సరాలు ఒక్క దినం అంట, ఒక్క దినము 1000 సంవత్సరాలు. హౌ కెన్ యూ మెజర్ హిస్ టైం? ఇంత ప్రార్థన చేసినా, అన్ని సంవత్సరాల నుండి కనిపెట్టినా, ఇన్ని ఉపవాసాలు చేసినా, ఈ మ్యాథమెటిక్స్ అంతా మానవులకు పరిమితమైంది. గాడ్స్ మ్యాథమెటిక్స్ ఇస్ ఇన్ఫినిట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూ కెనాట్ అండర్స్టాండ్ హిస్ సమ్స్.
అంటే ఆయన లెక్కలు నీకు అర్థం కావు. అందుకే కేవలము ప్రార్థన చేసి ఆయన తట్టు చూసి నీ వ్యాధ్యాన్ని అప్పగించి కనిపెట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. అంగీకరించిన వారు ఒకసారి చప్పట్లతో దేవుని స్తుతించండి. హల్లెలూయా. యువర్ డ్యూటీ ఈజ్ జస్ట్ లుక్ ఎట్ హిమ్, లుక్ ఎట్ హిమ్. అందుకంటే నా ప్రాణప్రియురాలు, ఒక్క చూపుతో ఆమె నన్ను వశపరుచుకుంది. 4:9, నీవు నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటేవి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరచుకుంటేవి. ఈ ప్రియుని కన్నులు ఎలా ఉందో చూడండి. పరమగీతాలు 5:12, ప్రాణప్రియురాలు ప్రియుని యొక్క మరి శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ఆమె కొనియాడుతూ ఉంటుంది, కన్నులను కూడా పొగడుతుంది. పరమగీతాలు 5:12, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచు. గువ్వ గువ్వ, పావురము, నా పావురము, నా నిష్కళంకురారా. ఈ పావురంకు చాలా హైలైట్ ఉంది పరమగీతాలు. పావురము పవిత్రతను, పరిశుద్ధతను సూచిస్తుంది. కల్మషం లేకుండా, కపటము లేని, అది ఎప్పుడు ఉండాలి విశ్వాసికి? కపటము లేని చూపులు ఉండాలి, కపటము లేని మనస్సు ఉండాలి. దట్స్ కాల్ ఇంటెగ్రిటీ ఇన్ ఇంగ్లీష్. ఇంటెగ్రిటీ నీకు లేదంటే యువర్ పర్సనాలిటీ స్ప్లిట్ అన్నమాట, స్ప్లిట్ పర్సనాలిటీ. ఒకరి దగ్గర ఒక తీరు, ఇంకో దగ్గర ఒక తీరు, లోపట ఒక తీరు, బయట ఒక తీరు, ఉద్యోగ స్థలంలో ఒక తీరు, మందిరం రాగానే చాలా భక్తి, ఉద్యోగంలో సినిమాలు, చెడు సహవాసాలు, వ్యసనాలు, మళ్ళీ మందిరం రాగానే బైబిల్ పట్టుకొని చాలా భక్తిపూర్వకం ఉండడం, మరి ఇంటిలో భార్య దగ్గర చాలా ప్రేమ చూపెట్టినట్టు బయట పోతే పరస్త్రీలతో సహవాసం, ఇవన్నీ నాటకాలు బూటకాలు, ఇవి చెల్లవు. ఆయన కన్నులు ఎలాగుందో చూడండి. ఆయన నేత్రాలు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుతుంది. అంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. ఆయన చెడుతనమును చూసి ఆనందించే దేవుడు కాడు. చెడుతనం ఆయన దగ్గర చెల్లదు. మరీ మరీ చెప్తున్నాను దేవుని సేవకురాలుగా, మీకు చెల్లిపోదాం అనుకుంటున్నావు, చెల్లవు. యూ థింక్ యూ కెన్ జస్ట్ గెట్ అవే విత్ యువర్ సిన్? యూ కెన్ నెవర్ గెట్ అవే విత్ యువర్ సిన్. హీస్ హోలీ 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 గాడ్. కొట్లానుకోట దూతలు ఆయనను పొగడుతున్నాయంట. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఆయన ఎవడు చూడలేడు. నువ్వు ఎక్కడ దండి కొట్టి లేక లంచం తీసుకొని లేక వేరే స్త్రీలతో సాంగత్యం చేస్తూ పాపంలో ఉంటూ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మళ్ళీ మందిరానికి వచ్చి నాటకాలు ఆడితే ఏవి చెల్లవు. నేను ఎప్పుడు చెప్తాను, పాటలు పాడేవారు కానీ వాయిద్యాలు వాయించేవారు కానీ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నదే. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పట్టుకున్నదే ఈ గ్రంథం పేరేంటి? అమ్మో, హౌ కెన్ యూ హీస్ లుక్ అట్ ఈవిల్? అంటే పరిశుద్ధత లేకుండా పరిశుద్ధమైన దేవుని సేవను ఎలా చేయగలం? హౌ కెన్ వి సర్వ్ ఏ హోలీ గాడ్ విత్ అన్హోలీనెస్? ఉగ్రత ఎలా భరిస్తాం? ఒక నాణానికి 2 వశాలు ఉంటుంది, బొమ్మ అయితే 2 వశాలు అన్నమాట. యూ కెనాట్ ప్లే విత్ గాడ్ ఆర్ గాడ్స్ వర్క్, బీ ప్లెయిన్ అంతే. నీ జీవితంలో నువ్వు యథార్థంగా ఉంటే నీకు చాలా సమస్యలకు మరి పరిష్కరింపబడదు. డోంట్ మేక్ లైఫ్ మోర్ కాంప్లికేటెడ్ కొందరు జీవితాలు చూస్తే అల్లి అల్లి అటల్లి ఇటల్లి రంగులతో అల్లి ఈకలతో తోకలతో అల్లి ఏదో ప్రదర్శించడానికి కాదు జీవితం. నీ ప్రాణప్రియుని దృష్టిలో నువ్వు పవిత్రంగా కనబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కన్నులు ఆయన తట్టు ఎత్తగానే ఆయన ఒక్కసారి నీ ప్రేమ వలయంలో పడిపోతున్నాడు. ఒక్క చూపుతో నీవు నన్ను ఆకట్టుకున్నావు, ఒక్క చూపుతో నన్ను నీవు వశపరుచుకున్నావు. ఆయన కన్నులు కూడా చాలా పవిత్రమైన పరిశుద్ధమైన నేత్రాలు, గువ్వల వలె ఉన్నాయంట, గువ్వ కన్నులను. ప్రాణప్రియుడే పొగుడుతున్నాడు, సుందరి సుందరి నువ్వు ఎంత అందమైన దానవు, నీ కళ్ళు గువ్వ కళ్ళు. ప్రియుని కూడా ప్రియాలు పొగుడుతుంది, మా నదీ తీరములందుండు మరి గువ్వల వలె నా ప్రియుని నేత్రాలు కనబడుతుంది. అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె మెరుస్తున్నాయన్నమాట. ప్యూర్, ఎనీథింగ్ దట్ ప్యూర్ షైన్స్, ఇట్ నీడ్స్ నో మేకప్.
ఎనీథింగ్ దట్ ఈస్ ప్యూర్ ఆల్వేస్ షైన్స్. దానికి ఏదో ఇంకా పెద్ద మేకప్లు అవసరం లే. నేను ఎప్పుడు చెప్తాను, బీ ఎ గుడ్ ప్రోడక్ట్, యూ నీడ్ నో అడ్వర్టైజ్మెంట్. మంచి సరుకు కలిగి ఉంటే, మంచి సత్తా కలిగి ఉంటే పెద్ద వాల్ పోస్టర్లు నీకు అవసరం లేదు. ఒకరోజు ఒక వైద్యుని దగ్గర పోవాల్సి వచ్చింది. చాలా పేరుగాంచిన వైద్యుడు, మంచి మంది ఇస్తాడు. అయితే ఒక్క బోర్డు లేదు బయట, ఎక్కడన్నా ఇండికేషన్ ఉంటే ఇండికేషన్ కూడా లేదు. వెతుకుంటూ వెతుకుంటూ వెళ్ళి ఒక పని మీద వెళ్ళాను నేను ఆయన కలవడానికి. అయితే నేను వెళ్ళిన తర్వాత, డాక్టర్ ఏంటి ఒక చిన్న బోర్డు కూడా బయట పెట్టలేదు, ఏది లేదేంటి, బ్యానర్ లేదు, బోర్డు లేదంటే ఆయన మాట అన్నాడు, అమ్మా ఇప్పటికే నాకు కస్టమర్స్ను నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. చాలా సంతోషం అనిపించింది. ఈ దినాల్లో చూస్తే బోర్డులే బోర్డు, అడ్వర్టైజ్మెంటే అడ్వర్టైజ్మెంట్. ఒక కొట్టు దగ్గర ఇలా రాసి పెట్టినారండి, ఇచ్చట తాజా పెరుగు అమ్మబడు, తాజా పెరుగు అమ్మబడు అని చెప్పి. ఒక ఆయన డ్యూటీ నుండి వస్తే భార్య కూర వండలేదేమో, తాజా పెరుగు కొనుక్కొని పెరుగన్నం తిందామని పరిగెత్తుకొని పోయినాడు గిన్నె తీసుకొని. అయ్యా నాకు పెరుగు కావాలి, హాఫ్ కేజీ పెరుగు కావాలంటే ఆ కొట్టు దారి వచ్చి అన్నాడంట, అయ్యా ఇక్కడ పెరుగు మా బోర్డులే తయారు చేస్తామన్నాడంట. అలాగ కొన్ని మినిస్ట్రీస్, కొన్ని సేవలు కేవలం బోర్డులు తయారు, మాది ఇది మాదాది, మేము ఇట్లా మేము అట్లా చేసేదంటే ఏం లేదు. తాజా పెరుగు అమ్ముతారట, కానీ తీరా చూస్తే పెరుగే లేదు అక్కడ. అక్కడ కేవలం బోర్డుల తయారీ అన్నట్టు అలాగ ఉండద్దు. పరమగీతాలు చదివిన తర్వాత, లెట్ ఈచ్ వన్ గెట్ ఇన్ టు ఎ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాంగ్ బాండ్ విత్ అవర్ లవర్ జీసస్, హల్లెలూయా. యేసుతో సరి అయిన బంధం, పరిశుద్ధ బంధం, బలమైన బంధం, ప్రగాఢమైన అనుబంధం ప్రభుతో కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని నువ్వు కొలుస్తావు? గొప్పవాడండి, ఆయన పిలవగానే మనుషులు పడిపోతారండి. ఎందుకండి, నీ చూపులన్నీ మానవుల మీద. చూడు నీ పరమ ప్రాణప్రియుడు నీ చూపుల కొరకు ఎదురు చూస్తున్నాడు. జస్ట్ లుక్ ఎట్ హిమ్, లుక్ ఎట్ హిస్ గ్రేట్నెస్, లుక్ ఎట్ హిస్ గ్లోరీ, లుక్ ఎట్ హిస్ స్ట్రెంగ్త్. అవును, ఆయన తట్టి మనము చూడాలి. కాబట్టి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్క చూపుతో నీవు ఆయనను ఆకట్టుకున్నావు, రక్షింపబడినప్పుడే నీ చూపులు ఆయన మీద పడ్డది. ఇంకా నీ చూపులు అటు ఇటు ఉండకూడదు, ఇటు అటు చూడొద్దు. డోంట్ లుక్ హియర్, డోంట్ లుక్ దేర్, డోంట్ లూజ్ యువర్ గోల్. పౌలు భక్తుడు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తు. గురి యొద్దకు పరిగెత్తేవాడు అటు ఇటు చూడు. మీరు ఎప్పుడైనా టీవీలో కానీ నిజంగా కూడా మరి ఈ పోటీలు చూస్తారు కదా, ద రన్నర్ ఆల్వేస్ ఫిక్సెస్ హిస్ ఐస్ ఆన్ ద గోల్. గోల్ అన్నమాట, గోల్ మళ్ళీ ట్రాక్, ట్రాక్ కూడా తప్పొద్దు. ఓ పెద్ద క్రీడాకారిణి ఫస్ట్ వచ్చిందంట, కానీ మళ్ళా టీవీలో వాళ్ళు చూసారంట, ఈమె ట్రాక్ తప్పిందంటే ట్రాక్ తప్పినందుకు గోల్డ్ మెడల్ పోయింది. అంటే నీ ట్రాక్ తప్పొద్దు, నీ గురి గమ్యం కూడా తప్పొద్దు. నీ చూపులన్నీ కూడా మరి ప్రభు మీదనే నిలపాలి, ప్రభు మీదనే నిలపాలి. శక్తివంతమైన ప్రభువు నీకు ప్రతి పరిస్థితి నుండి నిన్ను ఉద్ధరిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే రెండవ దినవృత్తాంతములు 7:14 ఈ మాట ఉంది. ఈ నేటి సంఘం యొక్క పరిస్థితికి సరిపోయిన వాగ్దానం ఇక్కడ ఉంది. సంఘము లేక వధువు, క్రీస్తు శరీరం అనబడే విశ్వాసుల గుంపు ఎటు చూడాలి, ఇబ్బందుల్లో, హింసల్లో. హింసల్లో ఉంది సంఘం. ఏమి ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. అయినా భయం లేదు మనం. మన చూపులన్నీ ప్రభువు మీద ఉంది, మన కనుదృష్టి ప్రభువు మీద ఉంది. ఆయన శక్తి గలవాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టినారంట, వారి ఇబ్బందులన్నిట్లో నుండి దేవుడు వారిని విడిపించినాడంట. శ్రమకాలంలో వారు మొరపెట్టినారంట. కీర్తనలు 107 చూడండి ఒకసారి, 5వ వచనం, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
పదమూడవ వచనం చూడండి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. పంతొమ్మిదవ వచనం చూడండి, కష్టకాలమందు యెహోవాకు వారు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. తర్వాత చూడండి 28, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించారు. ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలన్నీ 107వ కీర్తనలో ఉంది. ఆయన వారి మొరను విని సముద్రాన్ని కూడా పాయలు చేసి ఆరిన నేలను వారిని విడిపించినాడు. శత్రువులనందరినీ చెదరగొట్టినాడు. వారిని ఆకాశం నుండి మన్నానిచ్చి పోషించినాడు. ఆయన సెలవిస్తే తుఫాను పుట్టింది. ఆయన సెలవిచ్చినప్పుడు తుఫాను ఆగిపోయింది, దాని తరంగములు అణిగిపోయింది అని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి అపాయంలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, సహాయం లేనకుండా నువ్వు తడబడుతున్నప్పుడు, నీకు అనుమానము సందేహము, మరి ఏమైపోతుందో అనే ఒక ఆందోళనకరమైన స్థితిలో ప్రియురాలైన నీవు ప్రియుని తట్టు ఒక్కసారి చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. యు లుక్ అప్ టు జీసస్ యువర్ లవర్ ద బ్రైట్ గ్రూమ్ ఆఫ్ ద చర్చ్. అందుకే నాయకులు సంఘ ప్రార్థనకు పిలిపిస్తారు. పిలిపిస్తున్నారంటే ప్రియుడు, ప్రాణప్రియుడు సంఘం యొక్క మనోహరమైన స్వరాన్ని, సుందరమైన ముఖాన్ని చూడాలని ఆశిస్తున్నాడు. ఉపవాస ప్రార్థనకు పిలిపించిందా మీ సంఘం? అప్పుడు అనుకోవాలా, మై లవర్ ఇస్ వెయిటింగ్, మై లవర్ వాంట్స్ టు సీ మీ, మై లవర్ వాంట్స్ టు హియర్ మై వాయిస్, దట్ ఈస్ ద కాల్. వెళ్ళిపోవాలి తొందర. పెద్ద ఫంక్షన్ ఉందండి, చికెను, బిర్యానీ, మటన్ ఇవన్నీ ఇస్తారంటే పరిగెత్తిపోతే, ఒక్క పూట కూటి కొరకు ఎందుకు నీ ఆశీర్వాదాలు కోల్పోతావు? ఒక పూట తింటే అంతే కదా. కానీ నీవు దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. ఇక్కడ వాగ్దానం ఉంది, 2వ దినవృత్తాంతం 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీవన్ ఈజ్ కంప్లైనింగ్ బట్ నో వన్ ఈజ్ ప్రేయింగ్. ఎవ్రీవన్ ఈజ్ కంప్లైనింగ్, అందరూ అంటున్నారు దేశ పరిస్థితి బాగాలేదండి, రైతులకు సమస్య ఉందండి, సరిహద్దుల్లో సైనికులకు చాలా ఇబ్బందిగా ఉందండి, శత్రు దేశాలు మన మీద పడుతున్నాయండి, మా పాలకులు చాలా కఠినులుగా ఉన్నారండి, ప్రజల మీద దయ లేకుండా పరిపాలిస్తున్నారండి, క్రైస్తవులను హింసిస్తున్నారండి, మందిరాలు పడగొడుతున్నారండి, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందండి, సేవకులు భయపడుతున్నారు, కాపర్లకు ధైర్యం లేదండి, ఇవన్నీ చెప్తూ ఎవ్రీవన్ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ ద రెయిన్ అంటారు. నో వన్ క్యాన్ డూ ఎనీథింగ్. వీ క్యాన్ డూ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ లుక్ టు జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు నువ్వు చూడాలి. నీ సమస్యకు పరిష్కారం ప్రభు తప్ప ఇంకొకరు లేరు. ఒకసారి నాకు టీవీ బిల్ కట్టాలి, 2 లక్షలు కట్టాలి. శనివారం వారు ఫోన్ చేసినారు, అమ్మ మీ బిల్ పెండింగ్ ఉంది కట్టాలన్నారు. తన దగ్గర అసలు బ్యాంకులో బ్యాలెన్స్, ఎప్పుడు డబ్బులు ఉండవు, అన్నీ ఉన్నాయని కూడా సేవకూర ఖర్చు పెడతాను కాబట్టి డబ్బులు పెద్ద లేవు. అప్పుడు నేను చూసినప్పుడు నేను సోమవారం కడతానని చెప్పిన, విశ్వాసంతో కట్టినాను, చెప్పినాను. ఎందుకంటే నాకు తెలుసు కదా, నా ప్రాణప్రియుడు ఎలాంటి వాడు, శ్రీమంతుడు కదా, ఆయన తన ఐశ్వర్యం చెప్పున ప్రతి అవసరత తీరుస్తానన్నాడు కదా, మాట తప్పడు కదా నా ప్రాణప్రియుడు. కాబట్టి నేను ఆ రోజు ఆదివారం ఉదయకాలం లేచి నేను ఇలాగూ మా ఇంటి చుట్టూ నడుస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆకాశం తట్టు చూసినాను, ప్రభువా నా అవసరత నువ్వు తీర్చాలి. ఐ జస్ట్ లుక్ డౌన్ టు ద స్కై. కానీ ఆకాశం నుండి నీ యొక్క చూపులు కూడా ఆయన మరి స్పందిస్తాడు చూపులకు. ప్రార్థన చేశాను అంతే, చిన్న ప్రార్థన. కానీ తర్వాత మరి అదే రోజు కొన్ని గంటల్లోగా ఒక సహోదరి వరంగల్ నుండి కారులో వచ్చింది. ఆమె రిటైర్ అయిందట, డబ్బు తీసుకొని వచ్చింది. నాకు తెలియదు, అమ్మ మిమ్మల్ని కలవాలి, ఫోన్ చేసినారు చర్చ్ నుండి, మిమ్మల్ని కలవాలని ఒక ఆమె పక్షవాతంతో బాధపడుతుంది, అయినా కారులో ప్రయాణం చేసి వచ్చిందమ్మా. ఆ
అప్పుడు నేను వెంటనే మా గృహం నుండి సంఘానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆమె ఒక చెక్ రాసి, అమ్మా ఈ చెక్ మీకు ఇవ్వడానికి నేను వరంగల్ నుండి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయ. నాకు శరీర పరిస్థితి బా, రాత్రంతా నాకు నిద్రపోవట్లేదు, నాకు స్వరం వినబడుతుంది, నువ్వు వెళ్ళి మరి నా బిడ్డకు ఈ అక్కరు ఉంది నువ్వు పోయి ఇవ్వమని. అప్పుడు చెక్ మీద నేను చెక్ చూడగానే 2 లక్షలు ఉంది. హల్లెలూయ. నేను సోమవారం కట్టాలి. నాకు ఒకరోజు ముందే నా ప్రాణప్రియుడు మరి సిద్ధపాటు చేసినాడు. అంటే నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను పరమగీతాల నుండి. మరొకసారి ఆ మాట చూద్దాం. ప్రాణ ప్రియుని దృష్టి అంతా నీ మీద ఉంది. నీ ఒక్క చూపుతో ఆయనను వశపరచుకోగలవు. పరమగీతాలు 4:9, నా సహోదరి, నాతో కలిసి పలకండి, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటేవి, ఒక్క చూపుతో నా హృదయము వశపరచుకుంటేవి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్నారాధిస్తున్నా. తండ్రి, నీ నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్నారాధిస్తున్నా. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నేను నీ బిడ్డను కానా, నేను నీ బిడ్డను కానా. తండ్రి, నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్నారాధిస్తున్నా. తండ్రి, నే నిన్నే చూస్తున్నా, నీవే నా మార్గం, నీవే నా సత్యం, నీవే నా మార్గం, నీవే నా సత్యం, నీవే నా జీవితము, నీవే నా జీవితము. తండ్రి, నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్నారాధిస్తున్నా. తండ్రి, నే నిన్నే చూస్తున్నా, మంచి కాపరి నీవే నా తండ్రి, మంచి కాపరి నీవే నా తండ్రి. నేను నీ గొర్రె పిల్లను, నేను నీ గొర్రె పిల్లను. తండ్రి, నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్నారాధిస్తున్నా. తండ్రి, నే నిన్నే చూస్తున్నా, జీవజలము నీవే నా తండ్రి, జీవజలము నీవే నా తండ్రి. నీ కొరకే దాహం గుంటి, నీ కొరకే దాహం గుంటి. తండ్రి, నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్నారాధిస్తున్నా. తండ్రి, నే నిన్నే చూస్తున్నా. హల్లెలూయా. పరమగీతాలు 5వ అధ్యాయము, 4వ అధ్యాయము, 6వ అధ్యాయములు, 1వ అధ్యాయంలో కూడా ప్రియుని చూపులు, ప్రాణప్రియుడు ప్రభు చూపులు సంఘం మీద, ప్రియురాలైన సంఘం యొక్క చూపులు ప్రాణప్రియుడైన ప్రభువు మీద. ప్రభు అంటున్నాడు, ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నావు. నీ కన్నులు ఎంత సుందరం, నా పౌరమా, నా నిష్కళంకురాల. నీ కన్నులు గువ్వ కళ్ళులాగా ఉంది, పరిశుద్ధమైన కళ్ళు నా తట్టెత్తినావు, నన్ను వశపరుచుకున్నావు. నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నీ అక్కర్లు, నీ అవసరతలు అన్నీ తీరుస్తాను. అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న సంఘము పట్ల ప్రియుడైన వరుడు ప్రభువు అంటున్నాడు, నీ చూపులు ఎంత సుందరమైనవి, నీ స్వరము ఎంత మనోహరమైంది, నీ ముఖము ఎంత అందమైనది. ఇవి నన్ను చూడాలి, నా తట్టే చూడాలి. నీ చూపులు అటు ఇటు వెళ్ళకూడదు. లుక్ అన్ టు మీ, నన్ను చూడు.
నేను నీకు చాలిన వాడ, సరిపోయిన వాడ, నీ ప్రతి అవసరం తీరుస్తాను, నీకు చూపులంటే నాకు చాలా ఇష్టం, నన్ను ఒక్క చూపుతో నువ్వు వశపరుచుకున్నావు. అవును తండ్రి, ప్రతి విశ్వాసికి ప్రార్థనా జీవితం ఉండాలి. ఐగుప్తు నీడను ఆశ్రయించే వారికి శ్రమ అని వాక్యంలో ఉంది. మనుషుల సహాయం వ్యర్థమని పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ప్రభువును చూచే కన్నులు ఎన్నడూ సిగ్గుపడవు. భక్తుడు అంటున్నాడు, నా ముఖమును నేను చెకుముకి రాతి వలె చేసుకుంటాను. మై ఫేస్ విల్ బీ లైక్ ఫ్లింట్, ఐ విల్ నాట్ బి పుట్ టు షేమ్. ఎందుకంటే ప్రభు నాకు ఆశ్రయమై ఉన్నాడు, నా దుర్గమై ఉన్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూ లజ్జింపకపో. నిన్ను చూచే నేత్రాలు మాకు దయచే. మా చూపులంటే నీకు ఇష్టం నాయన, మా ప్రార్థన జీవితం అంటే నువ్వెంతో సంతోషిస్తావు. ఎన్నిసార్లు ప్రియురాలను పిలుస్తున్నావు, రా సుందరవతి, లెమ్ము రమ్ము, ఉద్యానవనంలో నేను నీతో సమయం గడపాలి. నీ స్వరము ఎంత మనోహరం, నీ ముఖము ఎంత మధురము, నీ చూపులు ఎంత అందమైనవి. ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ. కానీ మనం ఎటేటో ఎటేటో పారిపోతాం, ఎన్నెన్నో తిప్పలు పెట్టుకుంటాం, ఎన్నో పనుల భారంతో ఉంటాం. ఆయనతో ఏకాంత గడియలు గడపడానికి సమయం లేకుండా చేస్తుంది సాతానుడు. మన బద్ధ విరోధి, మన కీడు కోరేవాడు, మన నాశనం కోరేవాడు సాతానుడు. దానికి అనుమతించాడు, వాని జయించాలి. సమయం కేటాయించుకొని నీ ప్రభుత్వం మాట్లాడాలి. ప్రభువా, నా కన్నులు నీ వైపే, కొండల తట్టు నా కన్నులు ఎచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నీకు సహాయం కలుగుతుంది. ఆకాశమంత ఆస్తినుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తున్నాను. దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు ఎత్తున్నాడు. ఇదిగో నీవు నన్ను కరుణించేంతవరకు నా కన్నులు నీ మీదనే ఉంచుతాను. అవును, బాధల్లో ఉన్నావా, భయంలో ఉన్నావా, సందేహంలో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, శరీర రుగ్మతలతో ఉన్నావా, పిల్లల వివాహం కాలేదని బాధపడుతున్నావా, ఉద్యోగం లేదనుకుంటున్నావా, మారు మనసు లేదు పిల్లలు కానీ బాధపడుతున్నావా, నీకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు నీ నేత్రాలు ప్రభు మీద ఉండాలని నేర్చుకున్నావు. ఒక్క చూపుతో నా ప్రియురాలు నన్ను వశపరచుకుంది. ప్రార్థనని ఆయుధాన్ని సంఘము కలిగి ఉండాలని, విశ్వాసులు కలిగి ఉండాలని ప్రభు మరొకసారి మనకు ప్రేరణ ఇచ్చినాడు. ప్రార్థన జీవితం, ప్రార్థన ఇంపైన సువాసన మన ప్రియునికి. కాబట్టి నీ సన్నిధిలో మోకరించి నీ తట్టు చూస్తే చాలు, ప్రతి అవసరం తీరిపోతుందని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు. నిలిచిన ప్రతి ఒక్కరి తల మీదనే హస్తం ఉంచండి, వారిని ఆశీర్వదించండి. టీవీ ద్వారా, ఆన్లైన్ ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వర్తమానం హృదయంలో నాటపడాలని, నూరంతల ఫలం దయచేయమని, సంఘాన్ని బలపరచమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య యెషయా 61:1-3, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, UPF ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030775771 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే.
దశమా భాగము నీయ వినుదీతువా.